అందరికీ నమస్కారం. హైరార్కీ విజ్డమ్ ఛానల్కు ఆహ్వానం. ఈరోజు శ్రీ అవధూత సిద్ధపురుషులు శ్రీ దేవిదాస్ గారితో మరిన్ని నిగూఢమైన విషయాలు తెలుసుకోవటానికి మంత్రశాస్త్ర ప్రకరణం కింద ఈరోజు మనం దేవిదాస్ గారిని కలుసుకోబోతున్నాం. ఇది వరకు చేసిన వీడియోస్ కి మరింత ఆదరణ లభించింది. వారికి మరిన్ని వీడియోస్ కావాలని కోరటం వలన దేవిదాస్ గారు మంత్రశాస్త్రం మీద వీడియోస్ చేయటానికి అంగీకరించారు. అది మన అదృష్టం. మంత్రశాస్త్రంలో నిక్షిప్తమైనటువంటి అద్భుతమైన నిగూఢమైనటువంటి విషయాలను దేవిదాస్ గారు ఈరోజు మనకి అందించబోతున్నారు. దేవిదాస్ గారు నమస్కారం. మన వీడియోస్ కి చాలా ఆదరణ లభించిందండి. వ్యూయర్స్ చాలా వీడియోస్ మాకు కావాలని అడుగుతున్నారు. మీతో కూడా ముఖాముఖి చేయటానికి, సత్సంగం చేయటానికి చాలా మంది ఈమెయిల్స్ రాస్తున్నారు. ఈ రోజు మనం మంత్రశాస్త్రం గురించి కొంత వివరణ అడిగి మేము తెలుసుకుంటాము. అసలు మంత్రశాస్త్రం అంటే ఏమిటి, ఈ మంత్రాంగం అంటే ఏమిటి, దాని గురించి వివరించగలరు? మంత్రం అనేది ఒక అక్షరం మొదలుకుని చాలా అక్షరాల సంపుటి వరకు ఉన్నాయి. మంత్రం ఒకే అక్షరంతో చేస్తే ఫలితం ఉంది, చాలా అక్షరాలతో కలిపి కూడా ఫలితం ఉంది. మంత్రశాస్త్రం అనేది అనేక విషయాల మీద ఆధారపడి ఉంది. మంత్రం కేవలం ధ్యానం వల్ల, కొద్దిసేపు స్మరించడం వల్ల, కొన్నాళ్ళు చేయడం వల్ల, అంటే మనిషి జీవితంలో కొన్ని కొన్ని విషయాలు ఎప్పటికీ జరగవు కాదు అనుకునే విషయాలు జరిగేలా చేసేది మంత్రం. మంత్రం వల్ల ఏదైనా సాధించవచ్చు మనిషి. ఎలా సాధించగలరు, ఎలా జరుగుతాయి అనే విషయం చూస్తే చాలా ఉదాహరణలు చెప్పబడి ఉన్నాయి. మన జీవితంలో చాలా మంది జీవితాలు, చాలా మంది యోగులు, చాలా మంది సిద్ధులు, మన భారతదేశంలో ముఖ్యంగా చాలా దేశాల్లో కూడా. మంత్రం అనేది ఒక భారతదేశంలో ఒక హిందూ మతానికే సంబంధించి లేదు. మంత్రం అనేది ప్రతి మతంలోనూ, ప్రతి ధర్మంలోనూ, జైన మతంలో ఉంది, బౌద్ధ మతంలో ఉంది, హిందూ మతంలో ఉంది, ఇస్లాం మతంలో కూడా మంత్రాలు ఉన్నాయి. వాళ్ళు ఉపయోగించేవి కూడా మంత్రాలు, చాలా శక్తివంతమైన మంత్రాలు కూడా ఉన్నాయి. అలాగే క్రైస్తవంలో కూడా జీసస్ క్రీస్తుని ఒక మంత్రరూపంగా కోసల దండ పట్టుకుని ధ్యానం చేయడం జరుగుతూ ఉండడం అనేది ఉంది. ఒక మంత్రం ఒక దేవతకి ఒక స్వరూపం. మంత్రం ఒక దేవతకి ఒక స్వరూపకంగా ఒక బీజాక్షరం పెడితే అది మంత్రం. అంటే ఒక దేవతా స్వరూపమే మంత్రం. దేవతలకి స్వరూపం ఉందా లేదా అంటే ఉంది. చాలా మంది దేవతలకు స్వరూపాలు ఇచ్చారు. అయినప్పటికీ మంత్ర స్వరూపంగా పలికితే కోర్ట్ మెంబర్, మీరున్నారు, మీ పేరు చెప్పాలంటే పలానా సాయిరాం గారు అని పిలిస్తేనే పలుకుతారు. ఓయ్ ఓయ్ అని పిలిస్తే మీకేం అర్థం అవుతుంది, ఏం అర్థం అవుతుంది? కారణం ఏంటంటే మనం పిలిచి పిలుపుని బట్టి అవతల వాళ్ళు పలికే విధానం కూడా ఉంటుంది. మంత్రం అనేది మనం పిలవడంలో ఉంది. దేవతల్ని ఏ దేవతలకు ఏ రకంగా పిలవాలి, ఏ మంత్రాలు పిలవాలి, దానికి ప్రత్యేకంగా ఒక నిఘంటువే రాశారు. ఈ బీజాలకు పలానా దేవత అధిష్టాన శక్తి, ఈ బీజాలకు పలానా దేవుడు అధిష్టాన శక్తి, ఈ మంత్రాలను ఇలా కలిపి ఇలా చదివితే ఇలాంటి ఫలితం వస్తుంది అని పూర్వం రాయబడి ఉంది. మనుషులను తరింపజేసేదే మంత్రం. దేవతలకు స్వరూపం ఎలా ఉందో మంత్రస్వరూపం కూడా ఉంది. ఆ మంత్రస్వరూపం కూడా తెలుసుకోవచ్చు. ఆ మంత్రస్వరూపం తెలుసుకోవడానికి ముందు దేవతలను ఏ రకంగా ధ్యానం చేస్తే మనకి దేవతలు పలుకుతారు అన్న వివరణ కావాలి మనిషికి. మన జీవితంలో జరిగి కొన్ని కొన్ని విషయాలు జరగలేదని కొంతమందికి మనసులో వ్యాకులతుంటది. నేను సాధించలేకపోయాను, నేను జీవితంలో బాగుపడలేదు, నేను జీవితంలో పైకి రాలేకపోయాను, అందరూ బాగున్నారు అని లోపల ఒక వ్యధ ఉండిపోతుంది మనిషి. ఆ వ్యధ పూర్తి అవ్వాలంటే మంత్రాన్ని స్మరణ చేయడం వల్ల అది పూర్తి చేసుకోగలుగుతాడు మనిషి. మా జీవితంలో ఎన్నో మంత్రాలు నేను చూసాం, ఎన్నో తంత్రాలు, ఎన్నో చూసిన తర్వాత ఒక్కో మంత్రానికి ఒక్కో శక్తి కలిగింది, ఒక్కో మంత్రానికి ఒక్కో శక్తి ఉందని మాకు అర్థమైంది. అంటే కొన్ని మంత్రాలు మాత్రమే నేను చూశాను, మిగతా అన్ని విద్యలు నాకు తెలియదు. అంటే విద్యలు చేసిన వాళ్ళంతా యోగులు సిద్ధులు ఉన్నారు, వాళ్ళంతా ఒక్కొక్క అనుభవం చెప్పారు. కానీ మంత్రం వల్ల ఇది వస్తుంది అని ప్రత్యేకంగా నేను చూశాను. అవి ఎలా వస్తాయి, ఎలాగా ఆ మంత్రాన్ని సాధన చేయాలనేది ఎప్పుడూ కూడా మనిషి ఏ మంత్రం అని, తంత్రం అని, యంత్రం అని, మనస్సు లగ్నం ప్రధానం. మనస్సే ప్రధానం. మనస్సుని లగ్నం చేసి ఒక చోట కూర్చోబెట్టగలిగితే మనసు స్వాధీనమైన ఆ ఘనునక్ర తంత్రములు ఎలా, త్యాగరాజు గారు చెప్పారు జగతీకి పిల్లమని, ఇది మంత్రమే. అంచేత మంత్రం ఎలా చేయాలి అనేది ఒక విధానంలో రాయబడుతుంది. ఆ విధానం సక్రమంగా మనం తెలుసుకోవాలి. సక్రమంగా తెలుసుకుని ఆ మంత్రాన్ని మనం ప్రయోగం చేసినట్టయితే ఖచ్చితంగా ఆ మంత్రం తాలూకు ఫలితం మనిషికి వచ్చి తీరుతుంది. మంత్రం ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధింపజేస్తూ మనిషిని తరింపజేసేదే మంత్రం. ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధించేందుకు కూడా మంత్రం సహాయపడుతుంది. మంత్రాన్ని మనం ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. మంత్ర స్వరూపం దేవుడు, దేవుడి స్వరూపమే మంత్రం. దైవానికి ఒక స్వరూపాన్ని కల్పింపజేసేది మంత్రం. దైవానికి స్వరూపం లేకపోయినా మంత్ర బీజాక్షరాలు మీరు ఉచ్చారణ చేసినట్టయితే ఆ దైవ స్వరూపానికి ఏదైతే ఫలితం వస్తుందో, మనం ఆరాధన చేస్తే ఫలితం వస్తుందో, అదే మంత్రం చేయడం వల్ల కూడా అలాంటి ఫలితం వచ్చి తీరుతుంది. ఇది మంత్రం యొక్క ధర్మం.
ధర్మం, అర్థం, కామం, మోక్షం, మోక్షానికి కూడా దారి ఇవ్వగలిగేది మంత్రం. అలాంటి మోక్షానికి దారిచ్చే మంత్రాన్ని మనం ఎన్ని విధాలన్నా చెప్పుకోవచ్చు. అంతా అనేక మంది దేవతలు ఉన్నారు, అనేక మంది దేవతలకు అనేక బీజాక్షరాలు రాయబడి ఉన్నాయి. ఏ బీజాక్షరంతో ఏం సంధానం చేస్తే అవుతుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ ఏంటంటే, పూర్వంలో రామాయణానికి ముందే అక్షరాలు రెండు, రామ అని రెండు అక్షరాలు ఎలా వచ్చాయి అని మనం ఒకసారి దాని గురించి చర్చించుకుంటే, నారాయణలో రా తీసేయండి, నగనాయ నమః అయింది, అక్కడ నారాయణుడు లేరు. నమశివాయలో మా తీసేయండి, నశివాయ శివుడు లేరు. అంటే నారాయణలో రా పదము, నమశివాయలో మా పదము రెండూ కలిపి నారద మహర్షి, అది తారక మంత్రం అయింది. తారకాన్ని కానీ సిద్ధింపజేసుకుంటే మనిషికి సాధ్యం కాని ప్రపంచంలో ఏదీ లేదు. ఒక తారక మంత్రమే అన్ని ఇవ్వగలదు. అయితే ఆ తారకం అందరూ చేయగలరా? సామాన్యమైన మనుషులకి రామ రామ అనగలరే కానీ మనసు లగ్నం అవ్వాలి. కొన్ని జన్మల పాపాలు కాలిపోవాలి మనకి. ఆ పాపాలు కాలిపోవాలంటే తారకం చేస్తే అవుతుంది. అందరూ తారకం చేయగలరంటే అందరూ తారకం చేయలేరు. సామాన్యమైన మనుషులకు అందుబాటులో ఉంది లేక అనేక సత్వరూపమైన మంత్రాలు, అనేక సత్వరూపాలైన దేవతల గురించి వివరాలు, సత్వరూపమైన దేవతల గురించి బీజాక్షరాలు రాయబడి ఉన్నాయి. అయితే అందరూ అన్ని మంత్రాలు చేయొచ్చా అంటే అది జాగ్రత్తగా గురువుల్ని పట్టుకుని వాళ్ళని అనుసరించి పెద్దభం ప్రకారం అయితే చెప్పబడి ఉన్నాయో ఆ మంత్రాంగాలు ఉన్నాయి. మంత్రాంగాలు అంటే ఆ గురువు ఉపాసించిన విధానం, ఆ గురువు యొక్క పేరు, ఆ ఋషి, గాయత్రి, ఛందస్సు, అంగన్యాసం, కరన్యాసం, ధ్యానం, మూలమంత్రం ఇలా చెప్పబడున్నాయి. ఇవి కాకుండా మామూలుగా కూడా కొన్ని బీజాక్షరాలతో కొన్ని మంత్రాలు ఉన్నాయి, అవి చేయొచ్చు. అవి చేయాలంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ మనసులో అగ్నమైంది మేము చేయగలము అని పెట్టుకోగలిగితే ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకుని కొద్ది రోజుల పాటు ఉపాసన చేయాలి. ఉపాసన చేస్తే ఆ మంత్ర ఫలితం శీఘ్రంగా మనిషికి వర్తిస్తుంది. మంత్రాలు ఎన్ని రకాలుగా ఉన్నాయండి? అంటే ఏ మంత్రాలు ఏ విధంగా విభజించబడి ఉన్నాయి? కొన్ని కొన్ని మంత్రాలు కొంతమందికి మాత్రమే చెప్పబడి ఉన్నాయి, కొంతమంది చెయ్యొచ్చా లేదా అనేది అక్కడ ప్రాంతాన్ని బట్టి అక్కడ గురువులు నిర్దేశింపజేశారు. దాన్ని గురువులు చెప్పారు, కొన్ని కొన్ని మంత్రాలు ఇవి మీరు చెయ్యకండి, ఇవి ఉగ్రదేవతా మంత్రాలు, ఈ ఉగ్రదేవతా మంత్రాలు ఉపాసన చేయడం వల్ల ఆ వైబ్రేషన్ వచ్చి వైబ్రేషన్ మీరు తట్టుకోలేరు. ఒక్కొక్క దేవతా మంత్రం ఉపాసన చేయడం వల్ల వచ్చి వైబ్రేషన్ ఒక్కోసారి ఒళ్ళు మంటలు వస్తాయి, లేదా మైండ్ గాబరా కలుగుతుంది, లేదా బీపీ డౌన్ అయిపోవచ్చు, బీపీ రైజ్ అవ్వచ్చు, ఒళ్ళు తిరగడం, పళ్ళు తిరగడం, ఆకలి మందగించిపోవడం, లేదా కళ్ళు మసకలు రావడం, ఇలాంటి అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. మంత్రానికి కూడా అవి ఉన్నాయి. ఔషధానికి ఎలాగైతే ఉన్నాయి, మంత్రం కూడా ఉపాసన చేసినప్పుడు బెడిసి కొడతాయంటారు మంత్రాలు. అంటే ఆ మంత్రానికి రీచ్ నువ్వు కాలేవు, అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్తున్నాను, ఆ మంత్రానికి నువ్వు అర్హుడు కావు అనే మంత్రమే చెప్తుంది. ఆ మంత్రానికి ఆ శక్తి ఉంటుంది. ఆ మంత్ర ఉపాసన చేసినప్పుడు మనం ఆ మంత్రానికి ఆ పవర్ ఉన్నప్పుడు అది మన శరీరానికి సరిపట్టడం లేదన్నప్పుడు అక్కడతో మానేయాలి ఆ మంత్రాన్ని. అప్పుడు సరైన గురువుని పట్టుకుని, ఈ గురువు గారు ఈ మంత్రం ఇలా ఉంది, దీని విధానం ఇలా ఉంది, దీనికి దేవత ఇలాగా ఫలానా, దీని గురించి వివరణ ఏమైనా చెప్తారా, నేను చెయ్యొచ్చా, ఈ చేయడం వల్ల మనకు ప్రయోజనం ఉందా నష్టం ఉందా అంటే బాబు ఇది చెయ్యొద్దు అని చెప్తారు. ఇచ్చేదంటే కొన్ని కొన్ని మంత్రాలు బీజాక్షరాలు కొంతమంది కొన్ని కొన్ని గణాలకు సరిపో, దానికి అర్వణం ఉంది, ఏదో పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం కూడి ఈ మంత్రం నువ్వు చేయగలిగినట్లయితే ఈ మంత్రం వల్ల నీకు ఫలితం వస్తుంది, ఈ మంత్రం నువ్వు చేయలేవు కాబట్టి ఈ మంత్రం చెయ్యొద్దు అని గురువులు ఖచ్చితంగా చెప్తారు. ఏమాత్రం తెలుసున్న పండితులైనా దానికి ఒప్పందం పడే మంత్రం ఇస్తారు. ఆ మంత్ర సాధకుడు ఆ మంత్రాన్ని జాగ్రత్తగా గురువులు చెప్పిన ఆజ్ఞ ప్రకారం చేయడం మంచిది. ఇంకేదంటే దానికి గాయత్రి, ఋషి, ఛందస్సు, అంగన్యాసం, కరణ్యాసం, ధ్యానం, మూలమంత్రం ఇలాంటివి ఉన్నాయి. అంటే అది ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో రాయబడి ఉన్నాయి. అవి కాకుండా చిన్న చిన్న మంత్రాలు మామూలుగా ఉన్నాయి, అవి ఎవరైనా చేయొచ్చు. లక్ష్మి, గణపతి, సరస్వతి ఇలాంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. అవి మామూలుగా పుస్తకాల్లో చదువుకుని మీరు నామాల రూపంగా చేసుకోవచ్చు. దానికి ధ్యాన రూపకంగా కూడా ఉన్నాయి. మూల మంత్రాలు ఉన్నాయి, ధ్యాన రూపకంగా కొన్ని మంత్రాలు ఉన్నాయి, శ్లోక రూపకంగా కొన్ని మంత్రాలు ఉన్నాయి, తర్వాత స్తోత్ర రూపకంగా కొన్ని మంత్రాలు ఉన్నాయి. స్తోత్రాలు కూడా మంత్రాల్లోకి వస్తాయి, అవన్నీ చేయొచ్చు. ఏంటని కారణం, ఒక శ్యామలా దండకం ఉంది, మాణిక్య వీణా ముఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలుత్తి కోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నుతే కుంకుమరాగసోనే పుండ్రేక్ష పాశాంకుశ పుష్పపాణహస్తే నమస్తే జగదేక మాత మాతామరకతస్య మాతంగి మధుశ్రీని కుర్యాత్ కటాక్షం కాణి కదంబ వనవాసిని జయ మాతంగ తనయే జయ నీలోత్పలే జయ లీలాసుఖప్రియ సుధా సముద్రాంత హృద్యన్మణి సంరూఢ బిల్వాట వీమధ్య కల్పధ్రుమా కల్పకారంభకాంతార వాసప్రియే వృత్తివాసప్రియే సర్వలోకప్రియే సాదరారాబ్ధ సంగీత సంభావన సంభ్రమ. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇది రెండు మూడు పేజీలు రాశాడు కాళిదాసు. ఈ స్తోత్రం మంత్రమే, మంత్రస్వరూపమే. అమ్మవారిని, కాళికాదేవిని, శ్యామలని వర్ణిస్తూ కాళిదాసు రాశాడు. దీని ఫలశ్రుతి ఎంతుందంటే, శేతస్య వస్యా భవంతి స్త్రీయు పురుషాయన
ఆశారకం పద్ధతి భావశేషో విలక్ష్మీం సహస్రై పరిక్రీడతేకిం సిద్ధ్యాన పుష్యామ లంకోమలం చార చంద్రాన చూడానుతం తాపకం ధ్యాయత దస్య లీలా సరోవరది తస్య కేళీవనందనం తస్య భద్రాన సంభూతలం తస్య గిద్ధేవ తాకింకరీ తస్య చాగ్జాక్షరీ శ్రీ స్వయం సర్వ తీర్థాత్మికే సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మిక యోగాత్మికే సర్వ నాదాత్మికే సర్వ విద్యాత్మికే సర్వ దీక్షాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వరూపే హే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి దేవీ తుభ్యం నమో దేవీ తుభ్యం నమో దేవీ తుభ్యం నమో దేవీ తుభ్యం నమః అని చెప్పడు. కేవలం ఫలశ్రుతే ఒక పేజీ ఉంటే ఆ స్తోత్రం నాలుగైదు పేజీలు ఉంది. స్తోత్రాలు మంత్రాలు అనేవి ఒకటే, మంత్రస్వరూపం అనేది నువ్వు ఏకాంతంగా కూర్చుని చేసేది. స్తోత్రం పదిలో కూడా చేయదు. మనస్ఫూర్తిగా ఏ రకంగా చేయాలి అనుకుంటే ఒక చోట కూర్చుని ఒక మాల తీసుకుని ఒక మంత్రాన్ని పదే 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 ధ్యానం చేస్తుంటే దాని వైబ్రేషన్ నెగిటివ్ గా ఉందా పాజిటివ్ గా ఉందా ఆలోచించుకో. నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది తలపోటు వస్తుంది, లేదు వాచినట్టుగా వికారంగా ఉంది, లేదు ఏదో మానసికమైన ఆందోళన కలిగింది, రెండు మూడు రోజుల్లో మీకు తెలిసిపోతుంది. ఆ మంత్ర ప్రభావం మీకు తెలిసినప్పుడు దాన్ని ఆస్వాదించడం కూడా మీకు అర్థమవుతుంది. ఆస్వాదించడం లాంటిదే మంత్రం కూడా. ఆ వైబ్రేషన్ అర్థమైనప్పుడు మీరు ఏం చేయాలి, ఆ మంత్రాన్ని వదిలేసి తలారుగా స్నానం చేసి ఆ దేవతా పటం దగ్గర చిత్రపటం దగ్గర దీపం వెలిగించి ఈ మంత్రం నాకు సరిలేదు నేను చెయ్యలేనని మానసికంగా మీరు ఒక సంకల్పం చేసుకుని ఆ మంత్రాన్ని పురుష్టా పెట్టేయాలి. అలాగా చాలా మంత్రాలు, కాత్యాయని మంత్రాలు ఉన్నాయి, యోగిని మంత్రాలు ఉన్నాయి, అప్సరసా మంత్రాలు ఉన్నాయి, కాత్యాయని యక్షిణి సాధన ఉంది, ఓ జోగిణి మంత్రాలు ఉన్నాయి, చాలా మంత్రాలు ఉన్నాయి. యోగ విద్యలు ఉన్నాయి, యక్షిణి విద్యలు ఉన్నాయి, జోగిణి విద్యలు ఉన్నాయి, కాత్యాయని విద్య ఉంది, అప్సరసాగణాలను పూజించి రంభా ఊరవశి తిలోత్తమ మేనకా సాధన ఉంది. ఇవన్నీ కూడా ఒక మార్గంగా చెప్పబడి ఉన్నాయి మన ధర్మాల్లో. మంత్రాలు ఎన్నున్నాయంటే 9 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 9 కోటి మంత్ర 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని 11 కోట్ల తంత్రాలు ఉన్నాయని చెప్పబడుతున్నాయి. 12,000 యంత్రాలు, 9 కోట్ల మంత్రాలు, 12 కోటి తంత్ర, 12 కోట్ల తంత్రాలు, 12 కోట్ల యంత్రాలు, 9 కోట్ల మంత్రాలు, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని మనకి వేదాలు శాస్త్రం ప్రమాణంగా చెప్పారు. ఇది మంత్రానికి సంబంధించిన ఉదాహరణ. మరి మంత్ర సాధనకి ఏ సమయాలు అనుకూలం? మంత్ర సాధనకి అనుకూలమైన సమయం ఉదయం లెగిసింది మొదలు కాలకృత్యాలు తీర్చుకుని ఒక చోట కూర్చుని ఒక సంకల్పంగా అనుకోవాలి. అది మీరు పరగడుపునా చేయొచ్చు, భోజనం చేసిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం కూర్చుని చేయొచ్చు, సంధ్యా సమయం దీపం వెలిగిన తర్వాత దేవతా చిత్రపటం ముందు లేకపోతే ఒక దేవాలయంలోనో మీకు ఎక్కడ ప్రశాంతంగా ఎక్కడ మనసు నిలకడ అవుతుందో చూసుకుని అక్కడ కూర్చుని మంత్ర సాధన చేయొచ్చు. అయితే మిట్ట మధ్యాహ్నం సంధ్యా సమయానికి ఎటు కాని టైంలో మాత్రం మంత్రాలు చేయకూడదు. అయితే ఆ టైంలో చేసి మంత్రాలు వేరే రాయబడి ఉన్నాయి, అవి మనకి చెప్పుకోకూడదు. కొన్ని కొన్ని విద్యలు ఉన్నాయి, అవి తాంత్రికులు క్షుద్రమంత్రికులు ఏవో క్షుద్ర మంత్రాలు రాయబడి ఉన్నాయి, అవి మనం ఆ సమయాల్లో మనం ఆచరించుకోవడం. మనకు ఆ విద్యలు గురించి ప్రస్తావన నా దగ్గర లేదు. అలా చేసినట్టయితే మాత్రం మంత్రం మీరు ఏ టైంలో చేయాలనేది ప్రత్యేకంగా చూసుకుంటే ఉదయమే మీరు ఏమి తినకుండా కాసేపు కూర్చుని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు 15 నిమిషాలు పావు గంట అర్ధగంట మనసు లగ్నం చేసి, మనసు లగ్నం చేయకుండా మంత్రానికి ఫలితం రాదు. కారణం ఏంటి అంటే మనస్సే ప్రధానమైంది, మనస్సే ఇంద్రియాలకు అన్నిటికీ అధిపతి. అంచేతనే ముసలముండను బట్టి ముక్కు చుమోసి కండ్లలోన 2 ముండ్లు గుచ్చి ఆడునూతులు తోసి పైన బండేరా విశ్వదాభిరామ నిర్వేమన్నాడు. ముసలముండను బట్టి ముక్కు చెములను కోసి కండ్లలోన 2 ముండ్లు గుచ్చి పాడునూతులు తోసి అంత బలమైంది వచ్చేస్తుంది. అంచేతే దాని నివారణ దాని అణచడం కోసం ఈ మంత్రతంత్రాలు కూడా చెప్పడం. ఒక చోట మార్గం కూర్చోబెట్టి నువ్వు కదలడానికి వీలు లేదు. ఒక శిలాశాసనం పెట్టుకోవాలి మనిషి, శాసనం పెట్టుకుని ఇది నేను చెయ్యగలను, నా జీవితంలో ఇది నేను సాధించగలను, దీనివల్ల ఇంత ప్రయోజనం నాకు వస్తుంది అన్న మైండ్లో ఒక బలమైన ఆశ పెట్టుకోవాలి. బలమైన సంకల్పం పెట్టుకోకపోతే మనిషి ఏనాడు ఏది సాధించలేడు. ప్రతిదీ నిరాశాపదలు నడిస్తే ప్రపంచమనేది లేదు, భగవంతుడే లేదు, సృష్టి లేదు, వ్యర్థం, అంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఏమీ నాకు రాలేదు, ఏమీ ఇవ్వలేదు, ఏమీ చెందలేదు, నాకేమీ రాలేదు, ఒక మానసికమైన నిరాశ దృక్పథమే మనిషిని పాడు చేస్తుంది. ఆ నిరాశ అనేదే వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్. ఆ నెగిటివ్ వైబ్రేషన్ పోవడానికి మంత్రాలు, అనేక మంత్రాలు, మానసిక స్థితి కుదిరవడానికి మంత్రాలు ఉన్నాయి, ఆరోగ్యం చక్కబడడానికి మంత్రాలు ఉన్నాయి, ఆరోగ్యం పోగొట్టుకునే మంత్రాలు ఉన్నాయి. అవి చేసి వాళ్ళు వాటి పనుల్లో వాళ్ళు ఉంటారు. వీడు ఆరోగ్యం చెడగొట్టేస్తే వీడు దేనికి పనిచేయడు. ఇదంటే క్షుద్రతాంత్రికాలు ప్రయోగాలు ఉన్నాయి. ఆరోగ్యం చక్కబడాలి మంత్రాలు, అవన్నీ మనవుడు ఒక పద్ధతిలో పెట్టుకుని చేసుకుంటూ మహర్షులు వచ్చారు పూర్వం. అవి ఇప్పుడు ఏమయ్యాయి, మరుగున పడ్డాయి.
మరుగును పడటమే కాదు ఆ మనుషులే లేరు, ఆ పుస్తకాలు కూడా లేకపోవచ్చు బహుశా. కొన్ని కొన్ని మన అందుబాటులో ఉన్నాయి, మన ప్రేక్షలకు తప్పకుండా చెప్తాం విషయాలు. ఇందులో వివాహం కావడానికి మంత్రం ఉంది, ఉద్యోగం రావడానికి మంత్రం ఉంది, ధనం రావడానికి మంత్రం ఉంది, ఇంకా ఇంట్లో పనులు సక్రమంగా జరగటం లేదు మంత్రాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, లలితా సహస్రనామం ఉంది, లక్ష్మీ స్తోత్రాలు ఉన్నాయి, దుర్గా స్తోత్రాలు ఉన్నాయి, అలాగే సరస్వతి స్తోత్రం ఉంది, ఇంకా చాలా విషయాల్లో గణపతి స్తోత్రాలు, ఎన్నో స్తోత్రాలు, ఎన్నో మంత్రాలు. అంటే మనకి నోరు తిరిగితే ఖచ్చితంగా తిరగలిగేలాగా చెప్పుకోవడమే మంచిది. నోరు తిరగలేదు దాని గురించి పెద్ద ప్రయాసపడి మేము చదివేవండి అని గొప్ప చెప్పుకుంటే అక్కడ ఏదైనా తేడా పాడా వస్తే మాత్రం దేవత పలకదు. కారణం ఏంటంటే వాళ్ళు ఏదో పని మీద ఉంటారు, మన పని మీద ఉండరు. మనం ఆ మంత్రం చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా హాజరై మఠం కట్టుకుని కూర్చుంటారు వచ్చి మనం ఎలా చేస్తున్నామో వింటారు. విని మనం ఎంత బాగా చదివామో ఎంత బాగా చేసామని చూసి దానికి మార్చి మనకు ఇస్తారు. మంత్రం తేడాగా చేసినా కంగారు కంగారుగా చేసినా టైం అయిపోయింది నా ఆఫీస్ నిమిషాల్లో మంత్రం చేసుకుని వెళ్ళిపోయారంటే 5 నిమిషాలు సరిపడా ఫలితం ఇచ్చి కొడాయి కట్టేస్తారు. ఇక సత్యం ఎవరు, మేము ఎన్నోసార్లు చూసాం మా జీవితంలో, మేము ఎన్నో అనుభవాలు పడ్డాం. ఒక మంత్రం మీరు రోజు చేస్తున్నారు అనుకో రోజు ఫలితం వస్తూనే ఉంటుంది. ధారాపాతంగా ఎక్కడైనా మీరు గంగా ఆగిపోవాలి, గాలి ఆగిపోవాలి, కానీ మంత్రం ఆగడానికి లేదు. మంత్రం ఫ్లో అంటే ఫ్లో అలా పారుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే 10 రోజులు చేయడం మానేస్తారో టక్కు ఆగిపోతుంది, మళ్ళీ 10 రోజులు చేయండి మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ 10 రోజులు అప్ చేసి మళ్ళీ ఆగిపోతుంది. అంటే మీరు చూసారా, మేము చూసాం. ఇది మనిషి ముందు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకుని మనస్సుని మనం కఠినంగా పెట్టుకోగలిగితే, మనస్సును స్వాధీనపరచుకోగలిగితే, మనసును కనుక ఒక చోట కూర్చోబెట్టగలిగితే మీకు సాధ్యం కాని ప్రపంచంలో ఏదీ లేదు. మీరు ఏ మంత్రవేత్తను అడగండి, మంత్రం ఉపాసన చేసిన పెద్ద పెద్ద గురువులను అడగండి, సాధువులను అడగండి, యతీశ్వరులను అడగండి, లేకపోతే మీకు ఎవరు బాగా సాన్నిహిత్యంగా పాండితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడగండి. ఎంతో కొంత స్వానుభవంలో ఆయన పొందే ఉంటాడు. పొందిన తర్వాత మాత్రమే ఇలాంటి మాధ్యమాల్లో కానీ మీ ఓటు వాళ్ళ మందు కొమ్మి వచ్చి చెప్పగలుగుతున్నామంటే మాకు ఒక నిదర్శనం, ఒక ధైర్యం ఉంది. ఎంత ధైర్యం ఉంది అంటే ఏదైనా సరే మీరు చేయండి మీకు వస్తుంది. అంటే ఎలా చేయాలి? ఒక పద్ధతి ప్రకారం 40 రోజులు ఒక మండలం, మండలం కాకపోతే ఒక 60 రోజులు, లేదా ఒక 20 రోజులు, ఒక 40 రోజులు, ఒక 70 రోజులు, ఒక 100 రోజులు, ఒక ప్రమాణికంగా పెట్టుకుని కొన్ని రోజులు ఒక మంత్రాన్ని మీరు ఉపాసన చేయాలి. ఉపాసన చేసిన తర్వాత ఏంటైనా నీకు ఏ ఫలితం వచ్చింది, ఇది జరిగిందండి గురువు గారు, జరగలేదని మాకు ఏ రోజు ఎవరో కంప్లైంట్ చేయలేదే, ఎవరో ఒక్క మనిషి కూడా కంప్లైంట్ చేయలేదు. కారణం ఏంటంటే ప్రతిదీ వాళ్ళ జీవితంలో అనుభవంగా చూసి చెప్పారు వాళ్ళు. ఒక మంత్రం ఉపాసన చేసిన తర్వాత అలసృతే రాశారు ఒక వాల్మీకుడు. ఆయన మహాపురుషుడు అయ్యాడు అంటే తారకం నారాయణలో రా తీసేయండి మీరు, నగినాయన మహా అక్కడ నారాయణ లేరు, నమశివాలో మా తీసేయండి, నశివాయ శివుడు లేడు, అదే తారకం. ఆ 2 పాదాలు కలిపాడు ఆయన నారదుడు కలిపి రామ. ఇంకా రామ వల్ల తీరకపోతే ఇంక ఏదైనా వల్ల తీరాలి. అయితే రామం చేయించా చాలా కష్టం, చాలా కష్టపడాలి, కష్టపడాలి. తారక పరబ్రహ్మం అంటే పరబ్రహ్మమే, పరబ్రహ్మమే నీకు స్వాధీనం. మామూలు మనుషులే చెప్తే రేపో ఒళ్ళు కనపడతామండి మాకు పనులు ఉన్నాయని పారిపోతారు. రోజు పనే ఏమయ్యి పని చేసి పెట్టాలి అంటే ఉండండి మాకు పనులు ఉన్నాయి రేపేళ్ళుండో 6 రోజులు కనపడతామండి అంటారు. అంటే మీకే కానీ ఆయనకి పనులు లేవా, అన్ని లోకాలు ఏలుతూ మీ కోరికలు తీర్చాలి, మీకు అన్ని రూపాల్లో ఉండాలి, ఆయన అన్ని రూపాల్లో రావాలి అన్నప్పుడు మీరు చేయడంలో వచ్చిన నష్టం ఏంటి? మీరు చేయడంలో పొరపాటు కానీ దేవుడు ఇవ్వడంలో పొరపాటు ఏనాడు లేదు. అది మేము ఖచ్చితంగా చెప్పగలం, మరీ మరీ చెప్తాను నేను. ఇంకేదంటే ఈ విషయం ప్రత్యక్షంగా మేము చూసాం, ఒక జన్మ నుండి చూడలేదు, అనేక జన్మ నుండి చూసుకుంటూ వస్తున్నాను నేను. మీకు తెలియకపోవచ్చు అందులో అంతరార్థం, మాకు తెలుసు. కాకపోతే మీరు ఆచరించే విధానమే తప్పు, ఆచరించే విధానం కరెక్ట్గా ఆచరణ చేయాలి. ఏ గురువు దగ్గరికి వెళ్ళండి, ఏ పండితుడి దగ్గరికి వెళ్ళండి, ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళండి, ఏ ఆశ్రమానికి వెళ్ళండి, మీరు చేయవలసింది అంటే ఒకటే విధానం, ఒక చోట కూర్చుని కొద్ది రోజుల పాటు నిలకడగా చెయ్యి. ఆ తర్వాత ఫలితం వచ్చినా రాని రాకపోని నష్టం ఏం లేదు. ఫలితం రాలేదంటే పూర్వజన్మ కర్మానుసారం ఏదైతే ఉందో తోకం చూసి ఇచ్చేస్తాడు ఏం పెట్టుకోడు ఆయన. చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఈ వివరణ తెలుసుకున్నటువంటి ప్రేక్షకులందరూ మీకు ఏమైనా సందేహాలుంటే hierarchywisdom@gmail.com కి ఈమెయిల్ పంపగలరు, మీకు సరైన వివరణలు పంపగలం. ధన్యవాదం. అద్భుతమైన ఆసక్తికరమైన మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.